హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రుడి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. పెంగ్విన్ మొదటి ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్ హిట్ సినిమా. భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించి అప్పుడే 3 నెలలు గడుస్తుంది. అన్నింటితో పాటు థియేటర్లు కూడా మూసేశారు. దాంతో సినీ అభిమానులు, ప్రేక్షకులు ముఖం వాచిపోయి ఉన్నారు. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్పై అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సరికొత్త సినిమా పెంగ్విన్. ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ కావడం ఒక్కటే మన తెలుగు వాళ్ళకి ఊరట. తమిళంలో తీసిన సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేయడంతో అన్నింటా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది సినిమా. సినిమా ప్రారంభమే సస్పెన్స్ తరహాలో ప్రారంభమవుతుంది. మొదటి సీన్లోనే ఒక 4 ఏళ్ల పిల్లవాడు తప్పిపోయాడనే కాన్సెప్ట్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి పేరు గౌతమ్. ఆ ఫస్ట్ సీన్లోనే ఒక మృతదేహం చుట్టూ అందరూ ఏడుస్తూ ఉంటే ఈ కుర్రాడు కనిపించకుండా పోతాడు. అప్పుడు కీర్తి సురేష్ నా బాబు ఎక్కడా అంటూ ఆత్రంగా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు నుంచి టైటిల్స్ వస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న కారులో కుర్రాడు ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక అక్కడి నుంచి కథ ఆశాంతం, ఫ్లాష్ బ్యాక్లు ముందు వెనుకలతో కలిసి సస్పెన్స్తో కలిసి నడుస్తూ ఉంటుంది. ఒకరోజు కొడైకెనాల్లోనే ఒక లేక్ దగ్గర అందరూ ఆడుకుంటూ ఉంటే ఈ చిన్న కుర్రాడు గౌతమ్ ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. తీరా వెతికితే అక్కడ ఒక శరీరాన్ని పురుగులు తింటూ కనిపిస్తాయి. అక్కడే ఆ కుర్రవాడి స్కూల్ బ్యాగ్, షూషు, సాక్స్లు అన్నీ కనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలు చాలా భయంకరంగా తీశారు. ఇంటిల్లో పాతి కూర్చొని చూడడం కొంచెం ఇబ్బందికరమే. ఇటీవల బొద్దుగా మారిన కీర్తి సురేష్ బాగా డైటింగ్ చేసినట్టుంది. సన్నబడింది కానీ తన సహజమైన అందాన్ని మాత్రం కొంచెం కోల్పోయింది. ఇందులో తల్లి పాత్రలో నటించడమే కాదు, నిండు గర్భిణిగా కూడా నటించింది. ఆ కొడుకు కనిపించకుండా పోవడంతో పోలీసులు మరణించాడని చెప్పినా తను నమ్మదు. అంతేకాదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఆ కుర్రవాడు ఆలోచనలతో గడుపుతుంది. అంతేకాకుండా ఆ కుర్రవాడు పేరు వినిపిస్తే చాలు, ఎక్కడికైనా ఎంత అర్ధరాత్రైనా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఒకరోజు ఆ రాత్రిపూట ఆ లేక్ దగ్గర తిరుగుతూ ఉంటే ఒక యువకుడు దొర్లుకుంటూ వస్తాడు. అతడికి ముఖం నిండా గాయాలు కనిపిస్తాయి. కారణం ఏంటంటే నేను ఆ హంతకుడిని చూశాను, 4 ఏళ్ల కుర్రవాడిని కూడా చూశానంటూ ఓ ఫోన్ ఇస్తాడు. అయితే ఈ ఫోన్ పట్టుకొని తను పరిగెడతా ఉంటే వెనకతలే అగంతకుడు కూడా వస్తూ ఉంటాడు. ఇంతలో తను చెట్టు చాటుకుని దాక్కునేసరికి ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అవగానే అగంతకుడు కూడా చూస్తాడు. చూసి అతను వెనకతలు వస్తుంటాడు. ఈ నిండి గర్భిణీగా ఉండి అవు తను నడవలేక పరిగెత్తలేక అలిసిపోతూ ఆ చివరికి వచ్చి ఆ కారు దగ్గరికి వచ్చేసరికి కారు డోర్ ఓపెన్ కాదు. ఆ కీ ఆన్ చేసేసరికి కారు కీ సౌండ్ కూడా వినిపించేసరికి ఆ అగంతకుడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇంతలో గవ్వ తన కారులో కూర్చొని కారు కీ పెడుతుండగా అది కింద పడిపోతుంది. అయితే తన గర్భిణీ కావడం వలన సీట్లో కూర్చొని కిందకు వంగలేదన్నమాట. ఓ పక్క నుంచి వాడు పెద్ద రాడ్ పట్టుకొని పెద్ద చేత్తో పెద్ద కోటు పైన నల్ల టోపీ, కొంచెం పాత సినిమాల్లో విలన్లాగా సస్పెన్స్ సినిమాలో విలన్లాగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈవిడేమో కిందకు వంగలేదు, ఆ కారు తాళం చేతికి దొరకదు. ఒక పక్క నుంచి చూస్తే సస్పెన్స్, ఒక పక్క నుంచి వాడు వచ్చేస్తాడేమో టెన్షను, ఈవిడ చూస్తేనేమో నిండు గర్భిణి అదొక ఆందోళన. మరోవైపు చూస్తే రాత్రి కటిక చీకటి, అదంతా అడవి ప్రాంతం, అదొక భయానక వాతావరణం. ఒక హీరోయిన్కే కాదు మనకు కూడా కల్పిస్తూ ఉంటాడు ఆ డైరెక్టర్. ఒక 2 నిమిషాలు ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇంతలో వాడు ఇంకొక 4 అడుగులు ముందుండగా ఈవిడ కారు తాళం దొరకడం, అది తీసుకొని కారు స్టార్ట్ చేసుకొని బయలుదేరడం అంతా జరుగుతుంది. అయితే ఇతను ఈ కారు తీసుకొని పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమాచారం ఇచ్చి అక్కడ వెయిట్ చేస్తుండగా భర్తకు ఫోన్ చేస్తుంది, ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది. వాళ్ళు వస్తుండగా ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితే మళ్ళీ తుర్రుమని కారు వేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది రాత్రిపూట. అంటే తను ఆ కుర్రవాడి కోసం ఎంతకైనా తెగించే ఒక తన ప్రాణాన్ని కూడా లెక్క చేయను తల్లిలాగా కీర్తి సురేష్ నటించడం గొప్ప విషయమని చెప్పాలి. అయితే సినిమా స్క్రీన్ ప్లే అంతా పెర్ఫెక్ట్గా ఉన్న కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు 1000 సినిమాల్లో చూసి ఉండడం వలన విలన్ రావడం, ఈ కారు స్టార్ట్ కాకపోవడం, అతను వచ్చేస్తూ ఉండడం, అప్పుడు కారు లైట్లు వెలగడం, ఇవన్నీ సినిమాటిక్ సన్నివేశాలు సినిమా అంతా పుష్కలంగా ఉన్నాయి. రాక్షసుడని బెల్లంకొండ శ్రీను సినిమా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాలో విలన్ ఎంత క్రూరంగా మర్డర్లు చేస్తాడో, ఎంత భయానకంగా చేస్తాడో ఇందులో కూడా అలాగే చూపించే ప్రయత్నం చేశారు. అందువల్ల చిన్నపిల్లలు మహిళలతో చూడడం అంత క్షేమం కాదనే చెప్పాలి. కానీ ఇలా చెప్పేటప్పుడు రాక్షసుడి సినిమా సూపర్ హిట్ కావడం కూడా మర్చిపోకూడదు. అందువల్ల రివ్యూలు రాసేవాళ్ళు భయపడాలేమో కానీ చూసేవాళ్ళకి లేదనేది ఒక యథార్థ వాస్తవంగానే కనిపిస్తుంది.
చివరికి అతన్ని ఎలా పట్టుకున్నారు, కీర్తి సురేష్ కొడుకు బతికే ఉన్నాడా, ఇంతకీ ఎవరా విలను, ఇలాంటి విషయాలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి అడుగున్న ఎక్కువగా చెప్తే ఆసక్తి ఉండదు. అయితే ఆ కిడ్నాపురకం హంతకుడు చార్లీ చాప్లిన్ తరహా మాస్క్ వేసుకుని పిల్లల్ని ఆకర్షించి అడవుల వైపుకి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. రాక్షసుడి సినిమాలో కూడా అంతే కదా, ఒక గిఫ్ట్ బాక్స్ని అక్కడ పెట్టి మ్యాజిక్ చేసి వాళ్ళని మాయ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అయితే మొత్తానికి అంత గర్భిణీగా ఉండి నడవలేని కదలలేని స్థితిలో కూడా కీర్తి సురేష్ ఆ పాత్ర ఆ విలన్తో పోరాటం, అతని నివాసాన్ని గుర్తించడం ఇవన్నీ చేస్తుంది సినిమాలో, కాబట్టి అది సాధ్యమైందనే చెప్పాలి. లేదంటే నిజమైన గర్భిణి నిజంగా 10 అడుగులు వేసేలోపాటు 1 అడుగు వేసి నెత్తి మీద 1 ఇచ్చి లాక్కుపోతాడు. 14 ఏళ్ల సినిమాలో అలాంటి సన్నివేశాలు జరగలేదు. అంతమంది పోలీసులు, బంధువులు, భర్త అందరూ ఉన్నారు, కానీ గర్భిణీ స్త్రీ ఒక్కరే పోరాటం కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉన్నా సినిమాలో థ్రిల్లింగ్కి, సస్పెన్స్కి ఆ పిక్చరైజేషన్, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ వీటన్నిటికీ కుదవలేదు. ఇంకా సస్పెన్స్ సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉన్నవారికి మాత్రం పండగనే చెప్పాలి. సినిమా మొత్తం కొడైకెనాల్లో 40 రోజుల్లో తీశారు. తమిళనాటు సంచలన చిత్రాల నిర్మాతగా పేరు పొందిన కార్తీక్ సుబ్బరాజు సినిమాని నిర్మించారు. ఈశ్వర్ దర్శకత్వం వహించారు. ఒక్క కీర్తి సురేష్ పైన సినిమా అంతా నడవడం విశేషం. ఓవరాల్గా సినిమా సస్పెన్స్ని నడిపించడంలో, థ్రిల్లింగ్ని కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే నిజంగా థియేటర్లో వచ్చి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.